తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 5వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాల్ల గరుడ సేవకు భారీ ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది భక్తులు వీక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. సేవలో హారతులు రద్దు చేసి హారతి పాయింట్ల దగ్గర మరో 30,000 మంది భక్తులు గరుడ సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు. శ్రీవారి ఆలయం ఎదుట గ్యాలరీల రీఫిల్లింగ్ ద్వారా మరో 25,000 మంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాట్లు చేశారు. టీటీడీ అధికారులు ఇవాళ రాత్రి తిరుమలలో జరిగే గరుడ సేవకు 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది టీటీడీ. ఇప్పటికే గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎంతమంది భక్తులు గరుడ సేవకు వచ్చినా అందరికీ స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డితో మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా దర్శించడానికి దాదాపు లక్షలాది మంది తిరుమలకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో గరుడ వాహన సేవను ఏ విధంగా నిర్వహించబోతున్నారు అంటే వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీ ఓ ధర్మారెడ్డి గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గరుడ వాహన సేవ సందర్భంగా దాదాపు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాడవీధులన్నీ కూడా నిండిపోతున్న పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమ వెంకటేశాయ. ఈరోజు గరుడోత్సవం సాయంత్రం ఉంటుంది. ఈరోజు 3 లక్షలకు పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 4 వారం మాడావీధులన్నీ నిండిపోయాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 42 సంవత్సరాల తర్వాత ఓన్లీ సామాన్య భక్తులకు ఏ టికెట్ లేకుండా దర్శనము జరుగుతూ ఉంది. బ్రహ్మోత్సవ దర్శనము ఎటువంటి అంటే 300 రూపీస్ టికెట్ కానీ శ్రీవాణి రిలేటెడ్ టికెట్ కానీ విఐపీ బ్రేకులు కానీ అన్నీ రద్దు చేసి సామాన్య భక్తులకు మాత్రమే దర్శనం చేస్తూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ 4 డేస్ కూడా ఇలాగే జరుగుతుంది. ఈరోజు గరుడోత్సవం సందర్భంగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశాం. భక్తులకు మార్నింగ్ నుంచి ఆహారము పాలు నీళ్లు అందజేస్తూ ఉన్నాం. 2-వీలర్స్ వెహికల్స్ కంప్లీట్గా తిరుపతి నుంచి తిరుమలకు బ్యాన్ చేశాం. తర్వాత 3 కార్నర్స్ అంటే సౌత్ వెస్ట్ కార్నరు, నార్త్ వెస్ట్ కార్నరు, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ హారతులకు బదులు భక్తులకు ఎక్కువ మందికి దర్శనం స్వామివారి దర్శనం చేయించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే పోలీసుకి అంతా కూడా బ్రీఫ్ చేశాం. ఈ గ్యాలరీస్లో దాదాపు 2.2 లక్షల మంది కూర్చోగలరు. వాళ్ళు కూర్చున్న తర్వాత గ్యాలరీస్ నిండిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి భక్తులందరినీ ఈ 3 ప్రదేశాల్లో క్యూ లైన్లో నిలబెట్టి అందరికీ దర్శనం జరిగేలా ఏర్పాటు చేస్తున్నాం. దర్శనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అంటే 3 లక్షల మంది వాహన సేవను తిలకించిన తర్వాత తిరిగి వారు క్యూ లైన్ లో ప్రవేశించే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఎలా ఉంటాయి? దర్శనం 1 లక్ష మందికి ఓన్లీ ప్రతిరోజు చేయించేటువంటి కెపాసిటీ ఉంది. 1 లక్ష మంది దాకా దర్శనం చేయించగలం. ఒకవేళ అంతకంటే ఎక్కువ భక్తులు వస్తే క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఆ క్యూ లైన్లో నిలుచుకుంటే ఆ వెయిట్ చేస్తే అందరికి కూడా దర్శనం చేయించడం జరుగుతుంది. సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చేలా బ్రహ్మోత్సవాలు నిర్వహణ చేస్తున్నాం. ఇప్పటికే సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేశాం. ఇక గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా 3 లక్షల మంది భక్తులు దర్శించుకునే భాగ్యం కల్పించబోతున్నాం. 42 సంవత్సరాల తర్వాత స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తుల సమక్షంలో నిర్వహించేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ శ్రీవారి ఆలయం ముందు నుంచి. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.